సక్కని మనిషి ఇల్లు పిల్లల నిడిసి ఎటు దిక్కు పోయినవే శంకర్ అన్న నీ బిడ్డ చూస్తున్నదే మా నాన్న ఏడంటూ మాటి మాటికి వాళ్ళ మమ్మీని అడుగుతుందేగా బిడ్డ ఎక్కకి ఏడుస్తుందే ఎంత ఏడ్చినా ఏమీ ఫలము లేదే అన్న ఏ తీరు అయిపోయినే నీ ఇల్లు సింహాసి కటాయనే అయ్యో కలదప్పినా ఇంట్ల కన్నీటి శోకాలు గల్లీ మూగబోయేనే బంధం మరుపు రాదు తమ్మి తెంపేసి పోతున్నవా నన్ను వదిలేసి పోతున్నవా అనుకుంటని అన్న లింగయ్య ఏడ్వంగ వదిన పూజ పక్కన నీ సెల్లి సునీత శోకం చూడవే ముఖము చూసి కుమిలి ఏడుస్తున్నదే నిహారిక ఏమీ తెలియని బిడ్డనే శ్రీను అల్లోడు సాయి తేజు అందరూ బాధ చెందుతున్నారు తాతయ్య లింగయ్య తోడుగుండా నీకు మా జాడ మరిసినవా ఓ బావ ఇంటికి తిరిగి రావా అంటూ బామ్మర్ది లింగ స్వామి మేనత్తయ్య దమ్మ మరదలు అంజాలి కోడలు శరణ్య కన్నీటనే
ప్రాజెక్టు పని మీద మాతోని కలిసి లారీని నడిపేటోడు, అందరితో ప్రేమగా ఉండేటోడు అంటూ నీతోని పని చేసే డ్రైవర్ అన్నలు అంతా మన ఇంటికి వచ్చిన రే. అయ్యో మాట్లాడ వస్తావయ్యే అంటూ తల్లిదండ్రి లేని నీ మేన మరదాలు కట్టుకున్న నీ భార్య స్వర్ణమ్మ మూగా పోయి ఉన్నదే. ఎవరూ లేని నన్ను చేరాదీసి నాకు తోడుంటావనుకున్నానే ఓ బావా దూరమైపోతున్నావా అని తలసి గుండె బాదుకున్నదే. నీ భార్య నిన్ను గుర్తు చేస్తున్నదే, ఓసారి వీలైతే గనవాడవే శంకరన్న నీ బిడ్డ ఏడుస్తుందే. అయ్యో నీ బిడ్డ ఓ ముసుడే, ఓయన్న నిన్ను మరిచి